से होता है। Hi darlings, welcome back to another video. Hari Sanchari. ఇప్పుడు మనం బిరిజాదేవి శక్తిపీఠానికి వెళ్ళిపోతున్నాం. మేమైతే అనుకుంటే అయితే రాలేదు, కాకపోతే టైం పట్టింది రావడానికి కూడా. ఏం చేస్తాం, లంచ్ కూడా చేయలేదు. ఇప్పుడే ఆ టెంపుల్కి రీచ్ అయ్యాం. బిరిజాదేవి శక్తిపీఠం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అమ్మవారి 18 శక్తిపీఠాల్లో ఈ బిరిజాదేవి టెంపుల్ కూడా ఒకటి. ఈ ట్రిప్లో మేము మొత్తం 3 శక్తిపీఠాలు, 2 జ్యోతిర్లింగాలు కూడా దర్శించుకున్నాం. నెక్స్ట్ 1x1 వస్తూనే ఉంటాయి. అవి కాకోకుండా మా ఫ్యామిలీతో చేసిన ట్రిప్ ఇది. నా సింగిల్ ట్రిప్లో మొత్తం నేను కవర్ చేస్తాను. ఉన్న జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు మొత్తం కూడా మేము చూపిస్తాను. మేము వెళ్ళిన టైంకి కూడా గుడి కూడా మూసేసింది, ఇంకా తీయలేదు. ఈలోపు లంచ్ చేసేయచ్చు అని చెప్పేసి అందరు కూర్చున్నారు ఆ చెట్టు కిందే, కనబడుతుంది కదా అక్కడ. ఓకే, మా వాళ్ళు భోజనం చేస్తుంటారు. ఈలోపు గుడి చరిత్ర గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ గుడిని ఫస్ట్ విరిజాదేవి టెంపుల్గా పిలిచేవాళ్ళు, తర్వాత గిరిజాగా మారింది. కాలక్రమేణా ప్రజెంటు బిరిజాదేవి శక్తిపీఠంగా మారింది. ఈ శక్తిపీఠం ఒడిశా రాష్ట్రానికి భువనేశ్వర్కు ఉత్తరంగా 165 కిలోమీటర్ల దూరంలో జాజ్పూర్ అనే ఒక ఊరిలో ఉంది. ఈ గుడి నిర్మాణం 13వ శతాబ్దంలో నిర్మించిందని చెప్పేసి స్థల పురాణం చెప్తుంది. మన పురాణాల్లో అమ్మవారి యొక్క నాభిస్థానం ఈ స్థానంలో పడిందని చెప్పేసి చెప్తున్నారు. అమ్మవారి యొక్క 18 శక్తిపీఠాలు ఏ స్థానంలో ఎక్కడెక్కడ ఏం పడినాయో మొత్తం ఒక చరిత్రలాగా గోడ మీద అలా వేసి ఉన్నాయి. మీరు కూడా దర్శించుకోండి. ఓకే, టైం అయింది, గుడి ఓపెన్ చేశారు. నాకు వీలైనంత నేను చూపిస్తున్నాను, కాకపోతే మీరు కూడా వచ్చి దర్శించుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది ఆశిస్తూ. మీ హరి సంచారి. క్లారిటీ రావట్లేదు కదా, ఓకే ఫొటోస్ పెడతాను, చూడండి. ఈ యొక్క ఊరిలోనే 1 కోటి శివలింగాలు ఉన్నాయని చెప్పేసి స్థల పురాణం కూడా చెప్తుంది. ఓకే డెలింగ్స్, అమ్మవారి శక్తిపీఠం దర్శించుకున్నారు కదా. నెక్స్ట్ బైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుందాం. దానికంటే ముందు మేము స్టేషన్కి వెళ్ళాలి. ఏ స్టేషన్కి, రైల్వే స్టేషన్కి వెళ్ళాం. వడగల్ల వాన పడింది, అంటే ఏంటో తెలియని కూడా ఉన్నారు. అదే ఐస్ ముక్కలు పడినాయండి ఆకాశం నుండి, చూస్తున్నారు కదా అదే వాన. లేడీస్ కోసం ఒక సపరేట్ ఒక రూమ్ ఇచ్చాడు, అక్కడ లగేజ్ పడేసాం, అందరూ అక్కడే కూర్చున్నారు. జెంట్స్కి పక్కన ఇంకోటి సపరేట్గా ఒక రూమ్ ఉంది. ఫస్ట్ క్లాస్కి ఇలా ఇస్తారంట రూమ్స్, అక్కడ అటు ఇటు 2 రూమ్స్ ఉన్నాయి. ఇది జెంట్స్కి సంబంధించింది. ఒక్కొక్కళ్ళని తడిసి ముద్దయ్యాం. ఓకే ఫ్రెండ్స్, నాతో పాటు ఈ జర్నీ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డార్లింగ్స్. బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. మీ హరి సంచారి.